షుగర్ రివర్సల్ గురించి చాలామంది అడుగుతున్నారు, డయాబెటీస్ని కంప్లీట్గా రివర్స్ చేయొచ్చా, అసలు షుగర్ లేకుండా చేయొచ్చా అని. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. బేసికలీ డయాబెటీస్ రివర్సల్, ఈ రివర్సల్ అనే పదం మనం వాడకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఏడిఏ కానీ మన ఇండియన్ ఆర్ఎస్ఎస్జీ కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు రివర్సల్ అనే పదం వాడకండి, రిమిషన్ అనే పదం వాడండి. ఎందుకంటే రివర్సల్ అనేది ఒక రకమైన ఫాల్స్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది పేషెంట్కి. అండ్ సే టెంపరీగా షుగర్ తగ్గినా, షుగర్ లేకుండా ఉన్నా కూడా మళ్ళీ కొన్ని నెలల తర్వాత వెయిట్ పెరగటం వల్ల అవ్వచ్చు, లైఫ్ స్టైల్ ఆర్ డైటరీ హ్యాబిట్స్ కానీ ఎక్సర్సైజ్ లేమి అవ్వచ్చు, వీటన్నిటి వల్ల మళ్ళీ షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి రివర్సల్ కాదు, రిమిషన్. డయాబెటీస్ రిమిషన్ అనేది ఒక సగం మందిలో ఆల్మోస్ట్ పాసిబుల్. సో దానికి ప్రిన్సిపల్స్ ఏంటి, ఏం చేస్తే మనం డయాబెటీస్ని తగ్గుముఖంలో ఉంచవచ్చు, మా అంటే కంప్లీట్గా మనం కంట్రోల్లో ఎలా ఉంచవచ్చు అనేది. కంట్రోల్ ఈజ్ ఎ కరెక్ట్ వర్డ్, ఎందుకంటే ఇందాక డిస్కస్ చేసినట్టు షుగర్ రివర్సల్ అనేది అందరిలో ఎప్పటికీ అనేది పాసిబుల్ కాకపోవచ్చు. కానీ కొన్ని నెలలు అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు, కొంతమందిలో షుగర్ లేకుండా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అయితే ప్రొవైడెడ్ వీళ్ళలో డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణం కనుక బాడీ వెయిట్ పెరిగి ఉండటం అయితే, అంటే బాగా ఊబకాయం, ఓవర్ వెయిట్ బేసికలీ, అంటే బిఎంఐ కనుక 23 దాటితే మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే అఫ్కోర్స్ జన్యుపరంగా మీ పేరెంట్స్ ఇద్దరు డయాబెటిక్ అయితే, టైప్ 2 డయాబెటిక్ అయితే మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. దీన్ని మీరు కొంత మంచి లైఫ్ స్టైల్స్తో డయాబెటీస్ ఆన్సెట్ని మీరు పోస్ట్పోన్ చేయొచ్చు. తద్వారా అంటే మీరు సపోజ్ 40కి మీ జెనెటిక్గా మీరు యువర్ ప్రిడిస్పోజ్డ్ టు డయాబెటీస్ వచ్చే ఏజ్ అనుకోండి, మీరు దాన్ని 45కి నెట్టచ్చు. రివర్స్ కూడా సత్యమే, అంటే మీరు సరైన లైఫ్ స్టైల్ పాటించక, ఊబకాయం, ఓవర్ వెయిట్, ఒబిసిటీతో ఉండి, ఎక్సర్సైజ్ చేయకుండా, హై ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం ఇలా కనుక మీరు చేస్తే ఎప్పుడు 40కి రావాల్సిన డయాబెటీస్ మీకు 35-32కి రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ మేము ఇవాళ రేపు 25 దాటిన వాళ్ళలో కూడా, ఓవర్ వెయిట్ ఒబీస్ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ చూస్తున్నాం. ఇలాంటి యంగ్ పేషెంట్స్లో ఓవర్ వెయిట్, ఒబీస్ ఉండటం వల్ల వచ్చిన డయాబెటీస్ని మనం ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అంటే ఒక 60-70% మందిలో డయాబెటీస్ రిమిషన్ ఉండే విధంగా మనం హెల్ప్ చేయొచ్చు. సో దీనికి ఏం చేయాలి, అఫ్కోర్స్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఇవి ది ఫార్మ్ ద పిల్లర్ ఆఫ్ డయాబెటీస్ రిమిషన్. సో మనం తినే ఫుడ్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయాలి, అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఎంకరేజ్ చేయాలి. ఓకే, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎస్పెషలీ ఫ్రూట్స్ డయాబెటిక్ పేషెంట్స్లో పచ్చిగా ఉంటే మనం ఎంకరేజ్ చేయొచ్చు. పండిన ఫ్రూట్స్ మాత్రం తినద్దు, నోటికి బాగా తీయగా అనిపిస్తే మాత్రం వాటిని అవాయిడ్ చేయండి. కూరగాయల్లో లిమిట్స్ లేవు, టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకలీ, లెటర్స్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. సోయాబీన్స్, చనా దాల్, పీనట్స్, దెన్ కిడ్నీ బీన్స్, రాజ్మా, దెన్ అన్ని దాల్స్ మీరు తీసుకోవచ్చు. లెగ్యూమ్స్, బీన్స్, లెంటిల్స్, పీస్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఓన్లీ థింగ్, ఈ వైట్ రైస్ కానీ తినగానే డైజెస్ట్ అయ్యే ఫుడ్స్, ఇప్పుడు ఈ వైట్ రైస్ నుంచే ఇడ్లీ చేస్తాం కాబట్టి ఇడ్లీ లాంటివి కూడా మనం అవాయిడ్ చేయాలి. దెన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనం ఎంకరేజ్ చేయాలి. మల్టీగ్రెయిన్ అంటే 4-5 గ్రెయిన్స్తో చేయబడిన రోటీని వితౌట్ ఆయిల్ పుల్కాలాగా మనం ఎంకరేజ్ చేయొచ్చు. దెన్ ఎగ్ వైట్స్ మంచివి, ఇన్ఫ్యాక్ట్ 4 పర్ డే మనం మీరు సేఫ్గా తీసుకోవచ్చు. ఎగ్ యెల్లోని మీరు అవాయిడ్ చేయాలి, ఎస్పెషలీ 40 దాటి మీరు డయాబెటిక్ అయితే మాత్రం ఎగ్ యెల్లో వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో ఇలాగే మీరు నాన్ వెజ్ కనుక, నాన్ వెజ్లో రెడ్ మీట్ కంప్లీట్గా మానేసేయాలి. దెన్ ఫిష్ ఆర్ చికెన్ తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీరు దాన్ని వాటిని రైస్ రోటీతో కాకుండా జస్ట్ సలాడ్స్ లాగా, వెజ్ సలాడ్లో చికెన్ పీసెస్ వేసుకొని తినచ్చు. సో ఇలా డైరీ కూడా మంచిదే, అఫ్కోర్స్ ఫ్యాట్ ఫ్రీ, 2% మిల్క్తో చేసిన కర్డ్ మీరు తీసుకోవచ్చు. ఇలా డైట్ ఒక పక్క అయితే ఇంకో పక్క ఎక్సర్సైజ్. దెన్ విగరస్గా ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్స్ లిఫ్ట్ చేయాలి మీరు. అలాగే కార్డియో అంటే రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇవన్నీ కూడా చేయాలి. కాంబినేషన్ ఆఫ్ బోత్ వెయిట్ ట్రైనింగ్ అండ్ కార్డియో అనేవి ఎక్సర్సైజ్లో ఇంపార్టెంట్. ఇలా డైట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఇంకా ఏం చేస్తే మీరు డయాబెటీస్ని రెమిషన్లోకి తీసుకురాగలరు అంటే, ముఖ్యంగా ఇన్సులిన్ వాడకాన్ని మనం తగ్గించాలి. దెన్ సల్ఫోనిల్ యూరియాస్, గ్లిమిపరైడ్, గ్లిక్లోజైడ్, గ్లిబురైడ్, గ్లిబెన్క్లమైడ్, గ్లిపిజైడ్ లాంటి మందులు కంప్లీట్గా ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించాలి. క్యానగ్లిఫ్లోజన్ 300 mg అవ్వచ్చు. దెన్ సెమోగ్లూటైడ్, లీరాగ్లూటైడ్, డ్యూలాగ్లూటైడ్ లాంటి మందులు ఎంకరేజ్ చేయాలి. ఇవి కొంచెం కాస్ట్లీ అయినా సరే మీకు ఖచ్చితంగా డయాబెటీస్ రిమిషన్కి హెల్ప్ అయినప్పుడు ఫ్యూచర్లో మీరు హాస్పిటలైజ్ అయ్యి వచ్చే కాస్ట్తో పోలిస్తే ఇది ఖచ్చితంగా ఎక్కువ కాస్ట్ ఏం కాదు.
అలాగే మెట్ఫార్మిన్ పిల్లర్ అవుతుంది, దెన్ ఏకార్బోస్, దెన్ ఓర్లిస్టాట్, ఇలా ఈ కాంబినేషన్ ఆఫ్ మందులు ప్లస్ ఇంకోవైపు డైట్ ఎక్సర్సైజ్ కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మనం డయాబెటీస్ రిమిషన్ వైపు పేషెంట్ని మనం యూనో హెల్ప్ చేయగలం, నెట్టగలం. అంటే ఇది ఒక స్పెక్ట్రమ్, ఒకవైపు మనకి నాన్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటాయి, ఇంకోవైపు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, మధ్యలో ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. సో డయాబెటిక్ ఫుల్లీ ఫ్రాంక్లీ ఫుల్ బ్లోన్ డయాబెటిక్ పేషెంట్స్ మనం ప్రీ డయాబెటిక్ చేయొచ్చు, అలాగే ప్రీ డయాబెటిక్ వాళ్ళు కూడా నాన్ డయాబెటిక్ చేయొచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళు కనుక ఓవర్ వెయిట్ ఆర్ ఒబిసిటీతో బాధపడుతుంటే. సో బరువుకి షుగర్కి అంత స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. మీరు కనుక 18 to 22.9, ఇది నార్మల్ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది వెయిట్ ఇన్ కేజీస్ బై హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్డ్. సో ఇది మనం 18 to 22.9 వరకు మాత్రమే ఉండాలి. 23 దాటిందంటే మీ షుగర్ రిస్క్, బీపీ రిస్క్, కొలెస్ట్రాల్ రిస్క్, ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా మీరు పెంచుకుంటూ పోతుంటారు. కాబట్టి నిర్దిష్టమైన బిఎంఐ ఉండేలాగా చూసుకోవాలి. దానికి మీ ఫిజిషియన్ అండ్ డయాబెటీస్తో డిస్కస్ చేయండి. డయాబెటీస్ మందులు ఏమన్నా మార్చాలా? ఓకే, ఎందుకంటే మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మనకి పెద్ద ఆప్షన్స్ లేవు, ఉండేవి కాదు. రోజుకి 2 times 3 times ఇన్సులిన్ తీసుకోవడం, దెన్ సల్ఫ్యూరిక్ లాంటి మందులు వాడటం, వీటి వల్ల మెల్లగా బాడీలో ఫ్యాట్ శాతం పెరిగేది. ఫ్యాట్ పెరుగుతున్న కొద్దీ డయాబెటీస్ ఇంకా తీవ్రంగా మన మంచి అదుపు దాటిపోతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతూ పోతుంది. ఇలా మనం ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచాలంటే హోల్ బాడీ ఫ్యాట్ తగ్గించాలి, దానికి మందులు కూడా మార్చాలి, లైఫ్ స్టైల్ కూడా ఇంటెన్స్గా చేంజ్ చేయాలి. సో దీని గురించి మీరు డిస్కస్ చేయడానికి యూఆర్ ఆల్ వెల్కమ్. ఐఎమ్ డాక్టర్ దిలీప్ గుడే, యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఉంటాను. యూఆర్ వెల్కమ్ టు కమ్ అండ్ డిస్కస్ అబౌట్ ఫ్యాట్ లోవరింగ్ థెరపీస్ అండ్ డయాబెటీస్ రిమిషన్ కాన్సెప్ట్స్.